పూర్వపు రోజుల్లో ఆహారపు అలవాట్లలో అసలు నిబంధనలు ఉండేవి కావు. కావలసినంత తినడం, తిండికి తగ్గ శ్రమ పడడం అప్పటి వారి అలవాటు. కానీ ఇప్పుడు తిన్నదానికి చేసే పనికి సంబంధం ఉండడం లేదు. అయితే ఇప్పుడు కొబ్బరి నూనె తాగితే అధిక బరువు నుండి విముక్తి కలుగుతుందని, మధుమేహం తగ్గుతుందని, థైరాయిడ్ సమస్య పోతుందనే మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఇలా కొబ్బరి నూనె రోజు తాగితే కొవ్వు తగ్గకపోగా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని తాజా రిపోర్ట్ నివేదించింది. అయితే కొబ్బరి నూనె శుద్ధ విషమని హార్ట్ వర్క్ ప్రొఫెసర్ ఎపిడెర్మాలజిస్ట్ కారిన్ మెసెల్స్ హెచ్చరిస్తున్నారు. అంతేకాక అతి చెత్త ఆహారాలలో కొబ్బరి నూనె ఒకటని వారు పేర్కొన్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీబర్గ్లో ఇటీవలే ఆమె కోకోనట్ ఆయిల్ ఇతర పోషక లోపాలు అనే శీర్షికతో ప్రసంగం చేశారు. ఇక కొబ్బరి నూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డిఎల్ పరిణామాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిసెల్ హెచ్చరించారు. అయితే సమతుల ఆహారంలో కొబ్బరి నూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే పర్వాలేదని, శృతి మించితే హృద్రోగాలు తప్పవని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇక కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలేమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని తెలిపింది. ఇక వెన్నతో పోలిస్తే కొబ్బరి నూనెలో 3 రెట్లు 86% ఎక్కువ ఫ్యాట్ ఉంటుందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైటీషియన్ విక్టోరియా టెల్లర్ వెల్లడించారు. వీరి వాదనల ప్రకారం కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిది కాదని తెలుస్తుంది. వాళ్ళు వీళ్ళు చెప్పారని ఏది పడితే అది తినడం మంచిది కాదు. ఏది చేయాలన్నా ముందుగా ఒకసారి డాక్టర్ని సంప్రదించి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి వీరు చెప్పిన వాటిపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.